కాశీ, వారణాసి భారతదేశపు అతి ప్రసిద్ధ ప్రాచీన పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ పట్టణానికి ఎంతో చారిత్రక విశిష్టత ఉంది. ఇక్కడి కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకుని గంగానదిలో స్నానమాచరిస్తే సర్వ పాపాలు పోతాయని, పునర్జన్మ ఉంటుందని హిందువుల నమ్మకం. ఈ ప్రసిద్ధ కాశీ పట్టణంలో చూడాల్సిన ప్రదేశాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. వరుణావాసి అనే రెండు ఉపనదులు కాశీనగరం దగ్గర గంగానదిలో కలుస్తాయి. అందుకే ఈ క్షేత్రానికి వారణాసి అనే పేరు వచ్చింది. బ్రిటిష్ వారి పాలన సమయంలో వారణాసి బనారస్ అయ్యింది. కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందని హిందువులు విశ్వసిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వరలింగం ఇక్కడ ఉంది. బౌద్ధులకు, జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రం. వారణాసి ప్రపంచంలో ఉన్న నగరాల్లో అత్యంత పురాతనమైనది. ఇక్కడ గంగానది హిందూ మతం, హిందుస్థానీ సంగీతం, పట్టు వస్త్రాల నేత, హిందీ సంస్కృత పండితుల పీఠాలు వారణాసి నగరపు సంస్కృతి చిహ్నాల్లో ప్రముఖంగా స్ఫురణకు వస్తాయి. హరిశ్చంద్రుడు, గౌతమ బుద్ధుడు, వేదవ్యాసుడు, తులసీదాసు, శంకరాచార్యుడు, కబీర్ దాస్, మున్షీ ప్రేమ్చంద్, లాల్ బహదూర్ శాస్త్రి, పండిట్ రవిశంకర్, బిస్మిల్లా ఖాన్, కిషన్ మహారాజ్ వంటి ఎందరో పౌరాణిక, చారిత్రక, సాంస్కృతిక ప్రముఖులు వారణాసి నగరంలో లేదా దాని పరిసర ప్రాంతాలతో అనుబంధం కలిగి ఉన్నారు. కాశీ విశ్వనాథుని దేవాలయం, అన్నపూర్ణాలయం, విశాలాక్షి ఆలయం, కాలభైరవాలయం, మృత్యుంజయేశ్వరాలయం, సారనాథ్ మందిరం, వ్యాస కాశీ, దండపాణి ఆలయం, చింతామణి గణపతి మందిరం, బిర్లా టెంపుల్, సంకట విమోచన హనుమాన్ మందిరం, శ్రీ త్రిదేవి మందిరం, దుర్గా మందిరం, తులసి మానస మందిరం, గవ్వలమ్మ గుడి, కేదారేశ్వర మందిరం, తిలబండేశ్వరాలయం, జంగన్వాడి మఠ్, గంగాహారతి, బిందుమాధవుడు, వారాహిదేవి, దత్త మందిరం, ఇలా కాశీలో ప్రతి వీధిలోనూ ఒక ఆలయాన్ని దర్శించవచ్చు. చిన్న ఆలయాల్లో కూడా పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇక్కడ దాదాపు 23,000 పైగా దేవాలయాలున్నాయి. సుమారు 5,000 సంవత్సరాల క్రితం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని పురాణ కథల ద్వారా తెలుస్తోంది. హిందువుల 7 పవిత్ర నగరాల్లో కాశీ ఒకటి. ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కంద పురాణం వంటి అనేక భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలలో కాశీ నగరం ప్రసక్తి ఉంది. 18వ శతాబ్దంలో వారణాసి ఒక ప్రత్యేకమైన రాజ్యమైంది. తరువాత బ్రిటిష్ పాలన సమయంలో ఈ నగరం ఆధ్యాత్మిక, వాణిజ్య కేంద్రంగా కొనసాగింది. విద్యకు, పాండిత్యానికి, శిల్పం, వస్త్రం, సుగంధ ద్రవ్యాల వంటి వస్తువుల వ్యాపారానికి వారణాసి కేంద్రంగా ఉంటూ వచ్చింది. కాశీ శివస్థాపితమని పురాణ కథనాలు వివరిస్తున్నాయి. కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు భాతృహత్య మరియు బ్రహ్మహత్య పాతకాల నుంచి విముక్తులవ్వడానికి సప్తముక్తి పురాలలో ఒకటైన కాశీ పట్టణానికి వెళ్లారు. అయోధ్య, మథుర, గయా, కాశీ, అవంతిక, కంచి, ద్వారక నగరాలను సప్తముక్తి నగరాలని పిలుస్తారు. ప్రపంచంలో నిరంతరంగా నివాస యోగ్యమైన ప్రదేశాల్లో కాశీ ప్రథమ స్థానంలో ఉంది. కాశీ పట్టణం గురించి ప్రప్రథమంగా అథర్వణ వేదంలో వర్ణించారు. వారణాసి పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందింది. వారణాసి పట్టు వస్త్రాలకు, సెంటు, దంతపు వస్తువులు, శిల్పాలకు ప్రసిద్ధి. గౌతమ బుద్ధుడు నివసించిన కాలంలో కాశీ రాజ్యానికి కాశీ రాజధానిగా ఉండేది. క్రీస్తు పూర్వం 528లో బుద్ధిజం కాశీలో స్థాపించబడిందని అంచనా. 8వ శతాబ్దంలో ఆదిశంకరుడు తన బ్రహ్మ సూత్ర భాష్యాన్ని, భజగోవింద స్తోత్రాన్ని కాశీలో రచించాడట. శంకరాచార్యుడు శివారాధన విధానాలను సాధికారికంగా ఆరంభించిన తరువాత వారణాసి మతపరంగా మరింత అభివృద్ధి చెందింది.